ఇమ్యూనిటీని పెంచే లడ్డూలను ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు ఎండు కొబ్బరి, అర కప్పు పల్లీలు, అర కప్పు ఎండు ఖర్జూరాలు, అర కప్పు జీడిపప్పు బాదం పలుకులు, 4 ఇలాయచీలు. ఈ మొత్తాన్ని విరివిరిగా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కొబ్బరిని తీసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాను. పల్లీలు ఆ తర్వాత పల్లీల పొడి తర్వాత ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరం పౌడర్ చివరగా బాదం పప్పు జీడిపప్పులు ఇలాచీల గీన ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాదం పప్పు జీడిపప్పు పౌడర్ ఒక కడాయిని పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం రెడీ అయ్యాక రాగి పిండికి బదులు మీరు గోధుమ పిండి, బియ్యం పిండి, జొన్న పిండి ఏ పిండితో అయినా చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. నేను మాత్రం రాగి పిండి పిల్లలకి హెల్దీ అని నేను రాగి పిండితో నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిలోకి కలపాలి. దాంట్లో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి. బెల్లం తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా మెల్ట్ అయితే చాలు. ఇలా మొత్తం బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని కలపాలి. కావాల్సిన విధంగా లడ్డూలు ఇలా చుట్టుకోవాలి. ఎంతో సింపుల్ హెల్తీ అయిన లడ్డూలు